శివ తమ్ముడిని చంపారా? చెప్పండి, శివ తమ్ముడిని మీరే చంపారా? చెప్పు. అవును. మణిభాయి రవిభాయి ఒకటైపోయారు. మీ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మీ తమ్ముడిని చంపితే మీరిద్దరు ఒకరికొకరు కొట్టుకుంటారని ప్లాన్ చేశారు. కాశీ కూడా ఉన్నంత వరకు మీ తమ్ముడిని చంపడం కష్టం అని తెలుసు. అందుకని కాశీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చందుని పంపి చంపించారు. ఆ పైన చెప్పు చెప్పు. కాశీ బయటికి వెళ్ళిపోవడం మేము చూసి మీ తమ్ముడిని చంపేశాం. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేశారా? అది నాకు తెలీదు. కొంచెం తొందరపడ్డాను, నన్ను క్షమించు. నీ చోట్ల నేను ఉండింటే నిన్ను చంపేసి ఉండేవాడిని. నీ తమ్ముడు చాలా మంచివాడు. వదలను. ఆ కుటుంబంలో ఒక్క మగాన్ని కూడా వదలను. దారుణంగా నా తమ్ముడిని చంపినట్టే ఆ రవిబాయ్ కొడుకుని, మణిబాయ్ కొడుకుని చిత్రవధ చేసి చంపుతా. కానీ రవిబాయ్ కొడుకుని మాత్రం ఏమి చేయొద్దు. ఎందుకు? రవిబాయ్ కొడుకు రాజా నాకు కావాల్సిన పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నేను ఎవరిని వదలను? ఆ అబ్బాయి ఎంతో మంచివాడు, అమాయకుడు. నా తమ్ముడు కూడా అమాయకుడే. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. దయచేసి చెప్తున్నాను, వాళ్ళని విడిచిపెట్టాయి. నా తమ్ముడే చనిపోయాక ఇంకెవ్వడ సంగతి నాకు అనవసరం. వాళ్ళిద్దరిని ముట్టుకోవడానికి వీల్లేదు. సరే, వాళ్ళిద్దరిని చంపను, కానీ మిగతా వాళ్ళని చంపడానికి నాకు కూడా నువ్వు ఉంటావా? ఇక్కడ చెప్పింది ఇలాగే కోర్టులో చెప్పగలవా? ఎక్కడైనా చెప్తాను సార్. దట్స్ గుడ్. ఇదిరా, ఓ హీరోయిన్ అన్న ఇంకోలేకా. కుణాల్ సాబ్ ఆఫీస్ గుల్లారా. కమ్ ఇన్.
నాకున్న ఒకే ఒక వారసుడిని చంపేశారు. వాళ్ళిద్దరూ నాకు ప్రాణాలతో కావాలి. తెస్తావా? ఇప్పుడు మనం తొందరపడకూడదు. రవిభాయ్, పోలీసులు మన ఇంటిని రౌండప్ చేశారు. మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఎందుకు? మీ అబ్బాయి, అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనకు వ్యతిరేకంగా అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కంప్లైంట్ చేశారు. మన గురించి అన్ని వివరాలు పోలీసుకి చెప్పేశారు. మనల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోలీసులకు దొరికితే తప్పించుకోవడం చాలా కష్టం. ఓ పని చేద్దాం, థానా రోడ్లో ఉన్న మా ఇంటికి పోదాం. కొంతకాలం అక్కడుంటే పోలీసుల్ని ఎలాగైనా మన దారిలోకి తెచ్చుకోవచ్చు. ఎరా, కన్న తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చావా? నువ్వు ప్రాణాలతో ఉండాలంటే పోలీసులకు సరెండర్ అయ్యి. నువ్వెంత బెదిరించినా నన్ను మాత్రం మార్చలేవు. కన్న కొడుకుని నాన్నేం చేయడన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నీ లెక్క తప్పురా నాయుడు. ఇంకోసారి చెప్పి చూడు, ఒప్పుకోకపోతే చంపేశాయి. రవిభాయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇతను నీ కొడుకు. నాకే నేర్పిస్తున్నావా? నన్ను ఎదిరించేవాడెవడైనా నాకు శత్రువే. చెప్పింది చెయ్యి. నేను నాయుడు మాట్లాడుతున్నాను. రవిభాయ్, మణిభాయ్ థానా రోడ్లో మా ఇంట్లో ఉన్నారు. ఏమంటున్నావు? రవిభాయ్ తన్ని కాపాడుకోవడానికి కన్న కొడుకునే చంపబోతున్నాడు. అతన్ని మీరే కాపాడాలి. సడన్ గా మారిపోయావేంటి? ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను. ఏంటి నాయుడు, ప్రాయశ్చిత్తం నేను చేస్తాను.